78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ రాజధానిలో ఎర్రకోట నందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాని ఎగరవేశారు. మరిగా ఆయా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులంతా కూడా ఆ రాష్ట్ర రాజధానిలో ఎగరవేస్తూ ఉంటే, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మరి గోల్కొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ గౌరవ వందనం స్వీకరించి జెండాను ఎగరవేసిండు. మరి ఏదో ఒక విషయం చెప్పాలి కదా ఈ సందర్భంగా ప్రజలకి, ఏదో ఒక తీపి కబురు కంపల్సరీ చెప్పాలి. అట్లనే ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల గురించి ట్రెండింగ్ నడుస్తున్నది. రైతుల గురించి దాదాపుగా ఇక 1,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ, ఇక రూపాయి నుంచి 2 లక్షలకు రుణమాఫీ జరుగుతూ ఉంది. ఇవాళ కూడా 1,50,000 నుంచి 2 లక్షల వరకు మూడో విడత రుణమాఫీ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అనేక మంది రైతులకు రుణమాఫీలు కాలేదు, రుణమాఫీలు కాలేదు, ఎట్లా ఏంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక ముఖ్యమంత్రి ఫస్ట్ టైం స్పందించింది. వెను వెంటనే ఇక అన్ని జిల్లా కలెక్టరేట్లలో కూడా మేము కార్యక్రమాలు పెడతాం, ఆడికి వచ్చి మీరు దరఖాస్తు ఇవ్వండి. ఎవరి మండలం నుంచి వచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు అనేది పూర్తిగా వివరాలు తీసుకుంటారు. మీరు ఎంత లోన్ తీసుకున్నారు మొత్తం వెరిఫై చేస్తారు. 10-15 రోజులలోనే ఎక్కడైతే మరి జిల్లా కేంద్రాలలో పెట్టిన తర్వాత రోజుకు ఒక మండలానికి కౌంటర్ ఏర్పాటు చేస్తాం. ఆ జిల్లా కేంద్రం మొత్తం డేటా వచ్చిన తర్వాత సాంకేతిక లోపం వల్లే ఆగిపోయినాయి తప్ప వేరేది ఏం లేదు. వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తాం. ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా దీనికి సంబంధించి మరి ఒక మీటింగ్లు ఏర్పాటు చేస్తాం, సభలు ఏర్పాటు చేస్తాం. వెళ్ళండి, మీ డేటా ఇవ్వండి. వెంటనే వెంటనే 10-15 రోజుల్లో మా డేటా మా దగ్గరికి వస్తుంది. మిగిలిపోయినటువంటి రైతులందరూ కూడా రుణమాఫీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేళ తెలంగాణ రాష్ట్ర రుణమాఫీ ఎవరెవరైతే కాలేదో రైతులందరికీ కూడా మరి ముఖ్యమంత్రి ఇలా తీపి కబురు చెప్తా ఉన్నాడు.